సినిమా చూసిన తర్వాత మీ మమ్మీ డాడీ ఏమన్నారన్నా? అమ్మ ఫుల్ ఎంజాయ్ చేసింది సినిమా అంతా. అంటే అమ్మతోనే చూసావా సినిమా, లేకపోతే అమ్మతోనే చూసావా సినిమా? అమ్మ నాన్న మా అన్నయ్య వాళ్ళు మా అక్క వాళ్ళు ఫ్యామిలీ. ఓకే, చిల్ల గారు మంచిగా చాలా ఉంటది కదా బ్రదర్, ప్రౌడ్ మూమెంట్ అన్నది. నెక్స్ట్ లెవెల్ దట్ టు ఈ లెవెల్ సినిమా, బన్నీ సార్ తో యాక్ట్ చేసిన సినిమా, సుకుమార్ సార్ డైరెక్టర్ ఉంటది. అమ్మకి నాన్నకి ఇంకా ది బెస్ట్ కాంప్లిమెంట్ అదే కదా అమ్మ నాన్న. మన లైఫ్ లో ఎప్పుడైనా ఒక్కటి ఇవ్వాలి, ఒక్కటన్నా అమ్మ నాన్నకి ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. నేను ఇచ్చింది పుష్ప. అవును, మా అమ్మ నాన్నకి. సో క్యారెక్టర్ వచ్చింది, స్టోరీ తెలుసుకున్నారు, ఆ తర్వాత నెల్లూరు అటంతా తిరిగి రాయలసీమ తిరిగి మంచి యాస అంటే నేర్చుకున్నారు. సో ఎంత కష్టపడ్డారు కదా, అంటే మీకు ఎక్కడన్నా చేయగలనా లేదా బన్నీ సారు అరే ఏంట్రా అని ఎక్కడన్నా మైండ్లో థాట్, చిన్న థాట్ లేదు? ఓకే, ఒక భయం ఉంటుంది చేయగలనా లేదా అనేది లేదు. ఒకవేళ ఆ క్వశ్చన్ మార్క్ వచ్చింటే కనుక నేను సెలెక్ట్ అయ్యేవాడిని కాదు. నేను ఆడిషన్ ఇచ్చి ఇవన్నీ వేస్ట్ కదా, ఆడిషన్లో నేను ఇంటికి వెళ్ళిపోయేవాడిని. వన్ సెలెక్ట్ అయిన తర్వాత అంటే ఆడిషన్ ఇచ్చేదే మనం సెలెక్ట్ అవ్వాలని. సో వన్ సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు నువ్వన్నట్టు మీరన్నట్టు ఇప్పుడున్న బన్నీ సార్ హీరో, సుకుమార్ సార్ డైరెక్టర్, ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. వన్ సెలెక్ట్ అయిన తర్వాత ఎక్కడో దగ్గర ఉంటుంది, కానీ చేయగలనా లేదా అనేది కాదు. ఓకే, చేయగలుగుతాడనే సార్ వాళ్ళు పిక్ చేసుకున్నారు, ఫైనల్లీ చేసా నా వారికి. ఇది గ్లామర్ ఫీల్డ్ అన్నా, ఎప్పుడన్నా అనిపించిందా నేను కొంచెం గ్లామర్ తక్కువ కానీ అట్లా, అంటే యాక్టింగ్ అవసరం లేదు అలా అంటారు కదా, నీకు అలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చింది? నాకేమి, నేను బాగుంటాను, చాలా బాగుంటాను, నాకేం ప్రాబ్లం లేదు, బాగా నవ్వుతాను, బాగా మాట్లాడతాను. ఓకే, నాకేం ప్రాబ్లం, మంచి యాక్టింగ్ చేశారన్న. గ్లామర్ అంటే ఏంటి బేసిక్గా నీ వర్షన్లో? ఐ డోంట్ నో అన్న, అంటే అంటారు కదన్నా ఇట్లా ఉంటుంది కొంచెం ఉంటుంది, నేను అర్థం చేసుకోగలను. ఏంటంటే కొంతమంది డిస్కరేజ్ చేస్తుంటారన్నా, కొంతమంది ఈ పొట్ట వచ్చింది ఏం సరిపోతుంది యాక్టింగ్కి, అరే అమ్మాయి సార్ ఆ గడ్డ నువ్వు, వంద మంది వంద మాట్లాడతారన్నా దాని గురించి అడిగి, అట్లా నేను డిస్కరేజ్ చేసిన వాళ్ళు అట్లా. నీ కాన్ఫిడెంట్ ఏంటి అని? బేసిక్ యాక్టర్ అనేటువంటి ఎవరైనా చేయొచ్చు, పర్టికులర్ ఇలా మూతి ముక్కు అండ్ దిస్ థింగ్ ఇవన్నీ ఫెయిర్గా ఉండి అండ్ కాళ్ళు చేతులు ఇవన్నీ ప్రాపర్గా ఉండే యాక్టింగ్ చేయాలి అనేది లే. ఓకే, ఎవరైనా తగ్గేదే లే ఆబ్వియస్లీ బ్రదర్, ఎందుకంటే ఒక గిరిగీస్ అయితే కూర్చోరు కదా. ఇప్పుడు ఇప్పుడు కొంచెం కాలు బెండ్ అయి ఉన్నవన్నీ తీసుకొని యాక్ట్ చేయాలి అనుకో, ఒక హ్యాండిక్యాప్తో యాక్టింగ్ చేయించాలనుకో, యూ ప్రిఫర్ హిమ్, ఆయన ప్రిఫర్ చేస్తావు ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా చేసుకుంటూ ఇబ్బంది పడేదానికంటే. ఎందుకంటే ఈజీ వర్కౌట్ది, ఇలా చేయాలంటే కొంచెం కష్టపడాలి, దానికోసం వర్కౌట్ చేయాలి. యాక్టర్గా అది ఛాలెంజింగ్ ఉంటుంది. సో నో ప్రాబ్లం, ఎవరైనా చేయొచ్చు, దానికి అనేవాళ్ళు అంటూ ఉంటారు నో పెద్ద మనకి అదేం లేదు, అలాంటి ఏం పట్టించుకోకూడదు. పట్టించుకుంటే పట్టించుకోకూడదు, బేసిక్ పట్టించుకోవద్దు అంతే, మళ్ళీ పట్టించుకుంటే అని క్వశ్చన్ మార్క్ కూడా కాదు. మీ లైఫ్లో వాట్ ఈస్ లవ్ అన్న, నువ్వేమంటావు లవ్ గురించి? ఏమి అడుగుతావు అసలు, ఏం చెప్తా లవ్ ఏంటి చెప్పండి? లవ్ అండ్ నువ్వే పెళ్ళి, పెళ్ళి అవ్వలేదు, చేసుకోవాలి చేసుకోవాలి. సో ఏంటన్నా లవ్? ఎవరన్నా లవ్ చేసావా, లేకపోతే లవ్ ఏమంటారు లవ్ గురించి? అంటే చూసి ఇష్టపడే ఉంటుంది కదా, కామన్ ఉండదు కదా ప్రతి అబ్బాయి విషయంలో, నాకు ఉంటుంది. బట్ నాకున్న సిచ్యువేషన్స్కి, నాకున్న లిమిటేషన్స్కి అంత లేదు. నేను చెప్పాను కదా, డిగ్రీ కూడా కాలేజ్ పోగానే పనిచేసుకున్న అది ఇది అంటే, దట్స్ వాట్ పెద్దగా ఇప్పుడు చిల్లర తిరిగి ఇబ్బంది చేసుకొని నన్ను నేను గాయపరచుకోవాలి అనుకోవట్లేదు. నో బ్యాడ్ హ్యాబిట్స్ అసలు మీకు? నో బ్యాడ్ హ్యాబిట్స్ నో నో ఉన్నాయి, ఉన్నాయి ఉంటాయి, అన్నీ మానేసా. బేసిక్ సినిమాకి కోసం అన్ని చేయాలి కాబట్టి ఎందుకు భయ్యా ఆనెస్ట్గా చెప్తున్నా, సిగరెట్ అప్పుడప్పుడు తాగేవాడిని, ఆల్కహాల్ అబ్బియస్లీ అందరితో పాటు ఉండేది, మానేసా ఈ సినిమా కోసం మానేసా. ఈ సినిమాలో ఫిజికల్గా బాగా కష్టపడాలి కాబట్టి సో అన్నీ ఫిట్ చేశాను, ప్రస్తుతం హ్యాపీ, సో బాడీ కూడా బాగానే ఉంది అన్ని ఉదేసేసరికి. అన్న చాలా రిజర్వ్డ్గా ఉన్నారు, చాలా సైలెంట్గా మాట్లాడదాం వద్దా అన్నట్టుగా చాలా సింపుల్గా ఉన్నారు. థియేటర్లో సినిమా చూస్తుంటే మీరు వచ్చిన దగ్గర నుంచి అసలు అంత ఎనర్జీ ఎలా నా క్యారెక్టర్ చేయడానికి ఏంటి మీ మోటివ్? అదే కదా సార్ ఇచ్చే బూస్ట్ అలా ఉంటుంది. ఓకే, సుకుమార్ గారు క్యారెక్టర్ ఇచ్చే బూస్ట్ అట్లా ఉంటుంది, సుకుమార్ సార్ ఇచ్చే బూస్ట్ అట్లుంటుంది, బన్నీ సార్ ఇచ్చే బూస్ట్ అట్లుంటుంది. సెట్లో మనం ఇప్పుడు
క్యారెక్టర్ ఓకే అయిన తర్వాత నువ్వేమేం చేయగలవో ఆలోచిస్తావు కానీ ఇప్పుడు ఇక్కడ నువ్వు అన్నట్టు రిజర్వ్ ఉంటాంటే నేను ఆబ్వియస్లీ నా చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉంటాను. అదేలేండి, అదే పెద్దగా పర్టికులర్గా ఒకరేసారి వా ఇట్లా అన్నట్టుగా ఉంటే నాకు సూట్ అవ్వదు. ఏనండి మీ బాబు మోహన్ని? వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.